సేమియా హల్వా తయారు చేయి విధానం. ఒక కప్పు సేమియా, ఒక కప్పు షుగరు, డాల్డా కొంచెం, ఆయిల్, జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలరు, ఇలాచీ పౌడరు, స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు డాల్డా వేసుకొని ఇది కొంచెం కరిగినాక సేమియా వేసి వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు సేమియా వేయించుకోవాలి. వేగిన సేమియాని బౌల్లో తీసుకొని మళ్ళీ కళాయి వేడెక్కినాక కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి వాటర్ మరగనివ్వాలి. ఒక కప్పు సేమియాకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. తెలి వేయించిన సేమియాని వాటర్లో వేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన సేమియాలో షుగరు, 1 కప్పు షుగరు వేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు వేసుకొని కొంచెం ఫుడ్ కలరు దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. దగ్గరికి అయింది సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాచి పౌడరు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. స్టవ్ కట్టేసి కొంచెం పలచగా ఉంటుంది, 10 నిమిషాలు మూత పెట్టి చల్లారాక దగ్గరికి అయిపోద్ది. స్టవ్ కట్టినాక 10 నిమిషాలు చల్లారిన ఇప్పుడు సేమియా హల్వా రెడీ. ఉల్లి దోశ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.